ఇక్కడ ఉండబట్టుకోలేక అడుగుతున్నాను డాక్టర్ హరికృష్ణ గారు. ఇవాళ జన్మదినం సందర్భంగా 8వ క్లాస్ పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వాలి అనే ఆ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ట్యాబ్ ఇక్కడ మా దగ్గర ఒకటి. తన జన్మదినం సందర్భంగా జగన్ గారు చదువుకునే పిల్లలందరికీ కూడా ఇటువంటి ట్యాబ్స్ ఇవ్వాలనేటువంటి సంకల్పం ఇది పాదయాత్రలోనే వచ్చిందండి. అదే అందులో ఎందుకు వచ్చింది అంటే, రైట్, దార్శనికత అని అంటారు. అవును, దార్శనికత, విజనరీ. ఒక 20 సంవత్సరాల తర్వాత మన ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా ఉండాలి, మన పిల్లలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచన. ఆ పాదయాత్రలో ఉన్నప్పుడు చాలామంది పిల్లలు వాళ్ళందరినీ చూసిన తర్వాత, వాళ్ళ చదువులు చూసిన తర్వాత, వీళ్ళు ఇంగ్లీష్లో బాగా రాణిస్తే, అవును, కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నాలజీ బాగా డెవలప్ చేసుకుంటే ప్రపంచంతో పోటీ పడతారు. అవును, ఆ అవకాశాన్ని మనం ఇవ్వాలి. మన పిల్లలు, మన ఫ్యూచర్ జనరేషన్స్ ప్రపంచంతో పోటీ పడేటువంటి అవకాశాన్ని మనం కల్పించాలి. మరి అది అభివృద్ధి కాదా చెప్పండి? అభివృద్ధినండి. అంటే అభివృద్ధి జరగలేదనే విమర్శలకి ఇది అభివృద్ధి కాదా చెప్పండి? ప్రజల జీవన ప్రమాణాలను పెంచేటువంటి ఏదైనా అభివృద్ధి కిందకే వస్తుంది. అభివృద్ధి కిందే వస్తుంది. ఇందులో మొత్తం అంతా కూడా లెర్నింగ్ యాప్స్ కూడా లోడ్ చేసి మరీ ఇస్తున్నారని చెప్పి వెనకడి సార్. అవునండి. ఈ ట్యాబ్ అందరూ 8th క్లాస్ పిల్లలు కదా సార్? పాదయాత్ర అయిపోయిన తర్వాత అండి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని ఎటువంటి స్థానాల్లో ఉంచి వాళ్ళ సర్వీసెస్ను వాడుకుంటే మన స్వప్నం నిజమవుతుంది అనే ఆలోచన ఆయనకి చాలా బాగుంటుందండి. పాదయాత్రలో ఏ రోల్ అయితే నేను పోషించానో నాకు అదే రోల్ ఇచ్చారు. నేను చెప్పాను, సార్ నాకు ఈ బ్యూరోక్రసీ కానీ, నువ్వు సీఎంఓలో ఉండు అన్నాడు, సార్ నాకు అసలు ఆఫీసర్ ఉద్యోగం తెలియదు, ఈ బ్యూరోక్రసీ తెలియదు, నమ్మకమైన వాళ్ళు ఉండాలి, మన ఆలోచనలకు తగినంగా పనిచేసే వాళ్ళు ఉండాలి, నువ్వు పాదయాత్రలో ఏం పని చేసావో అదే చేయనేవాళ్ళండి. సేమ్ సబ్జెక్ట్స్ ఇచ్చారు నాకు, సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ, గ్రీవెన్సెస్, పబ్లిక్ గ్రీవెన్సెస్, స్పందన, ఓవర్సీస్ అఫైర్స్, ఇవే ఇచ్చారు. మళ్ళీ ఆయన ఒకటే అంటారు, సహాయం చేయడంలో ఉండేటువంటి తృప్తి ఎందులోనూ రాదు, ఆ సహాయం చేయడంలో ఎంత మ్యాగ్నానిమస్గా ఉంటారంటే మనం కనీ విని ఎరుగమండి ఒకసారి. ఇప్పుడు కోవిడ్ బాగా ఉధృతంగా జరిగేప్పుడు డాక్టర్లందరికీ ఒక పిలుపిచ్చాడు, మనమందరూ కష్టపడి పనిచేయాలి, ఈ కోవిడ్ మహమ్మారి నుంచి మన ప్రజలను మనం రక్షించుకోవాలి అని ఒక పిలిపిచ్చారు, మీ బాధ్యత నేను చూసుకుంటాను. సో అప్పుడు ప్రకాశం జిల్లాలో ఒక డాక్టర్ భాస్కర్, ఆయన ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తారు. రోజు 100 మంది కోవిడ్ పేషెంట్లను బాగా ధైర్యంగా, నిస్వార్థంగా చేసేవాళ్ళండి సేవలు. ఆ క్రమంలో ఆయనకు సివియర్గా కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి 2 ఊపిరితిత్తులు చెడిపోయాయి. వాళ్ళ భార్య కూడా డాక్టరే, దే ఆర్ మిడిల్ క్లాస్. హైదరాబాద్లో హాస్పిటల్కి తీసుకెళ్లారు, పూర్తిగా పాడైపోయినాయి 2 ఊపిరితిత్తులు. పాడైపోతే 1.25 కోటి రూపాయలు అవుతుంది వైద్యానికి, ఊపిరితిత్తులు మార్చాలి, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని చెప్పారు కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు. వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. నన్ను అప్రోచ్ అయినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మామూలుగా మ్యాక్సిమం 10 లక్షల దాకా ఇస్తానండి, నా పరిధిలో, ట్రాన్స్ప్లాంట్ కంటే అంతే ఇవ్వగలము, అంతకన్నా మనం చేయడానికి ఏం లేదు, దట్టు ఆయన డాక్టరు, వైట్ రేషన్ కార్డు ఉండదు కాబట్టి అది కూడా నా పరిధిలో ఉండదు, నిస్సహాయత వ్యక్తం చేశాను, నా పరిధి ఏంటి అని చెప్పాను. సో అది సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయింది, చాలామంది హెల్ప్ చేయాలని, ఫండ్ రైజింగ్ అని, ఇంకోటని ఇంకోటని, వాళ్ళు ఏదో అమ్ముకోవాలని పాపం. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చింది. వచ్చినప్పుడు పిలిపించారు, ఏంటి హరి సమస్య అంటే, సార్ ఇట్లా పూర్తిగా ఊపిరితిత్తులు పాడైపోయినాయి, ఎంత అవుతుంది ఖర్చు? 1.5 కోటి ఖర్చు అవుతుంది సార్, వాళ్ళు ఏదో కొంత అమ్ముకుంటున్నారు, రిమైనింగ్ వాళ్ళకి ఏదో ఫండ్స్ మొబిలైజ్ అవుతున్నాయి, మనము 10 లక్షల వరకు మనం చేయొచ్చు సార్ అని. మొత్తం ఎంత అన్నాడు, 1.25 కోటి అని ఇచ్చేసే అన్నాడు. సో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 1.25 కోటి ఇచ్చి అతనికి ఊపిరితిత్తులు మార్పిడి చేయించాము. సార్ ఒకటే అడిగాడు, ఆయన బతుకుతాడా, మామూలు జీవితం వస్తుందా? వస్తుంది సార్, ఒక జీవితం నిలబడేటప్పుడు డబ్బుదేముంది హరి, ఇచ్చేసి 1.5 కోటి ఊపిరితిత్తులు మార్పిడి జరిగింది, పూర్తిగా కోలుకున్నాడు. మొన్న వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి కన్నీళ్లతో ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొని ఈరోజు మళ్ళీ డ్యూటీ జాయిన్ అయ్యాడు. అంటే మానవత్వం ఒక ఎత్తు అయితే నా బాధ్యత దాన్ని నిలబెట్టుకోవాలి.
మిమ్మల్ని రక్షించుకోవడం నా బాధ్యత అంటే ఎందాకైనా వెళ్తాడు. అమేజింగ్ సార్. రక్షించుకోవడం కోసం మొన్న గోదావరి జిల్లా పర్యటనకి వెళ్ళాడు. పక్కన ఒక ఆయన ఒక చిన్న పాపను పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. చిన్న ఏదో కూలి పని చేసుకుంటారు. ఏమైందయ్యా? సార్, మా పాపకు గాచర్స్ డిసీజ్ అనే లివర్ జబ్బు వచ్చింది. దీనికి మందు లేదంట. అమెరికా నుంచి ఏవో మందులు వస్తాయి. ఆ ఇంజెక్షన్లకు ఈ ట్రీట్మెంట్కి 1,00,000 రూపాయల పైన ఖర్చు అవుతుంది. మా పాప మీద నాకు ఆశలు లేవు. కలెక్టర్ని పిలిపించాడు. కలెక్టర్ని పిలిపించి హరితో కోఆర్డినేట్ చేసుకో, వీళ్ళకి కావాల్సిన మందులు తెప్పించుకో, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టు. అతను ముఖ్యమంత్రి జగన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళ ఊరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాడండి, ముఖ్యమంత్రి గారి సంక్షేమం కోరుతూ. ఇంతమంది పేదల దీవెనలు ఆయనకున్నాయండి. అసలు అద్భుతం ఆ మ్యాగ్నానిమస్, అంటే స్పందించే తీరు. ఇంకా మొన్న ఒక 1 వీక్ అయిందండి, ఒక సీనియర్ జర్నలిస్ట్, ఆయన హిందూలోనో ఎందులోనో పనిచేస్తారు నాకు కరెక్ట్గా గుర్తులేదు, చెన్నైలో అడ్మిట్ అయినాడు. ఆయన చాలా ఆనెస్ట్ సిన్సియర్ పర్సన్. అక్కడ చికిత్సకు 9 లక్షల దాకా ఖర్చు అవుతుందన్నారు. వాళ్ళు అక్కడ ఇక్కడ అంతా మొబిలైజ్ చేసుకున్నది ఒక 5 లక్షల దాకా మొబిలైజ్ చేసుకున్నారు డబ్బు. ఇంకో ఒక 4 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అది పెట్టుకోలేని పరిస్థితి. మా ఐఎన్పిఆర్ కమిషనరు సార్ దృష్టికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి సార్ ఒక 4 లక్షలు ఇవ్వాలి, పేపర్ తీసుకొని వైద్యం ఖర్చు ఎంత, 9 లక్షలు, మిగతా 5 లక్షలు ఎక్కడ, వాళ్ళు ఎక్కడో సమకూర్చుకున్నారు సార్, మనం చేస్తే పూర్తిగా చేయాలి, 9 లక్షలు రాసిచ్చారు, 9 లక్షలు ఇచ్చేశారు. ఏది చేసినా కూడా పరిపూర్ణంగా చేయాలి, అందరికీ చేయాలనేటువంటి తపన. అందరికీ చేయాలనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. కోవిడ్ టైంలో అమెరికాలో అట్లాంటాలో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఒక కార్యక్రమం, ఒక 10,000 మంది విద్యార్థులకి స్కిల్స్, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, ఈ స్కిల్స్ డెవలప్ అవ్వాలి అని చేస్తున్నారు. అక్కడ నాకు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, ఇక్కడ చేస్తున్నారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు, మా ఏపీలో కూడా ఏమైనా చేస్తారేమో కనుక్కోండి, సత్యనాదిల్ల గారి సొంత రాష్ట్రం కదా అని అడిగాను నేను. అడిగితే తను వాళ్ళతో మాట్లాడారు, ప్రభుత్వాలతో ఎక్కడండి కష్టము, వాళ్ళు ఆ పైన నుంచి పర్మిషన్లు వచ్చేప్పటికి లేట్ అవుతుంది, ఒక మీటింగ్ పెట్టమన్నాం. సో ఇండియా హెడ్, మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్, మైక్రోసాఫ్ట్ ఏషియా పెసిఫిక్ హెడ్ అజర్ మజేరి అని, ఇక్కడ నవతేజ్ బాల్ అని ఇండియా హెడ్, సిఆర్టీల నుంచి ఒకరు, మేమంతా మీటింగ్ పెట్టుకున్నాం. ఆ జూమ్ మీటింగ్లో వాళ్ళు ఇదే డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, అసలు ప్రభుత్వాలు పర్మిషన్లు ఇవన్నీ చాలా టైం పడుతుందండి, టైం వేస్ట్ ప్రాసెస్ ఇది అని చెప్పారు. సార్, మీరు నేను ఒప్పిస్తాను ఎట్లాగో ఒకట్లా, ఒక 20,000 మంది కన్నా చెయ్యండి. సరే మీరు ఫస్ట్ ఒప్పించండి, మీకు ఒక వారం టైం అన్నారు. నేను ఆ మీటింగ్ అయిపోతానే లంచ్ టైంలో సార్ ఇంటి దగ్గరికి వెళ్ళాను. ఇంటి నుంచి సార్ ఆఫీస్కి నడుచుకుంటూ వచ్చేప్పుడు వస్తూ విషయం చెప్పాను. విషయం చెప్పి ఇట్లా చేస్తున్నారు సార్, ఇట్లా అంటే మంచిదే కదా పిల్లలకి చేస్తే, చేయమనండి. ఎంతమందికి చేస్తారని 20,000 మెంబర్స్కి చేస్తారు గర్వంగా చెప్పాను. 20,000 మందికి చేస్తారు సార్, అమెరికాలో 10,000 మందికే అని. 20,000 మందికి చేస్తే మిగతా లక్షల్లో ఉండే విద్యార్థులకి ఏం కావాలా? మనం కొద్ది మందికే చేసాము అనేటువంటి ఇది అవసరమా మనకు? అది చేస్తే అందరికీ చేయమను, ఎంత అవుతుందో అంతా మనం చేద్దాం, మైక్రోసాఫ్ట్ వాళ్ళతో మాట్లాడు, వాళ్ళకి ఏం కావాలో చూడు. వెంటనే వెళ్ళి 2 అవర్స్కి మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పానండి, జూమ్లోకి తీసుకున్నాం మళ్ళా ఇలా అని. ఆశ్చర్యపోయారు, స్టన్ అయ్యారు, ఇదేంటిది ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ఒప్పుకోవటం ఏంటి? వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని వడపోసి అర్హులైన వాళ్ళు ఈ కోర్సెస్కి ఎంతమంది ఉన్నారు రాష్ట్రవ్యాప్తంగానే చూస్తే 162,000 మంది విద్యార్థులు అండి. అబ్బాబ్బా, 162,000 మంది విద్యార్థులకు ఈరోజు మైక్రోసాఫ్ట్ ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ప్రపంచ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి, ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఏ దేశాధినేత కూడా చేయనటువంటిది, ఒక కంపెనీ వాళ్ళు అట్ ఏ టైం 162,000 మందికి ఎన్ టు ఎన్ ట్రైనింగ్ ఇవ్వటం, మైక్రోసాఫ్ట్ చరిత్రలో కూడా ఇది ఒక మైలురాయి. అద్భుతం సార్, ఇంత గొప్పది విజనరీ. హీస్ ఎ విజనరీ, ట్రూ విజనరీ. అంటే దాన్ని మ్యాగ్నానిమస్ అంటారు కదా, అదే ఇప్పుడు ప్రజలకు ఇళ్ల పట్టాలు కావచ్చు, భూ హక్కు కావచ్చు, అందరికి ఇవ్వాలంటారు కదా, ఏ సంక్షేమ పథకం అయినా, మరి ఇది కూడా అంతే కదా. అంతే, అటువంటి ఇది. ఇప్పుడు ఈ సహాయం అనేది మీరు ఇందాక అడిగారు కదా, సహాయం ఆయన ఒకటే చెప్తారు ఇప్పుడు కూడా, సహాయం చేయటంలో వివక్ష ఉండకూడదు, సహాయానికి పరిమితి ఉండకూడదు. మనం ఎంత వీలైతే అంత, ఒక లైఫ్ బాగుపడుతుందండి, బాగుపడుతుందండి, నిలబడుతుందంటే, కుటుంబం నిలబడుతుంది అనుకుంటే మనం ఎంతైనా చేయాల్సిందే
అంటారు. దాంతో మేము సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎమ్మెల్యేస్ కానీ ఎవరో ఒకరు రిప్రజెంటేషన్స్ తెచ్చిస్తే హెల్ప్ చేస్తూ ఉంటాం. ఒకరోజు సార్కి చెప్పాము ఇలా చేస్తున్నాం సార్ అని. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళ సంగతి సరే, అసలు అక్కడ దాకా వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోలేని వాళ్ళు, అట్లాంటి వాళ్ళను మనం పికప్ చేయాలి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అప్పుడే నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ట్రై చేయి. సో వెంటనే ఒక టీం పెట్టుకున్నాం, వైఎస్ జగన్ కేర్స్ అని పెట్టుకున్నాం. జగన్ కేర్స్ అవును, హ్యాష్ ట్యాగ్ పెట్టుకొని దీంట్లో ఎలా వెళ్ళామంటేనండి, పేపర్లో వచ్చేవి, సోషల్ మీడియాల్లో వచ్చేవి, ఏ సినిమా యాక్టర్ అయినా పొలిటీషియన్ అయినా ట్యాగ్ చేసినవి, ఎన్జిఓస్ ఎవరైనా ఫండ్ రైజింగ్ చేస్తున్నవి, ఎవరికి ట్యాగ్ చేయకుండా కూడా కొన్ని కీవర్డ్స్తో మా వాళ్ళు సెర్చ్ చేస్తారు ఎవరికి అవసరం ఉంది అని. వాటిని పికప్ చేసి వాటి జెన్యూనిటీని వెరిఫై చేస్తాం. వాళ్ళు ఏ హాస్పిటల్లో పలానా హాస్పిటల్కి వెళ్తున్నారు, ఆ హాస్పిటల్లో ఇంత ఖర్చు అవుతుంది ఫస్ట్ మనం ఆలోచిస్తాం, వేరే డిఫరెంట్ డాక్టర్స్తో కనుక్కుంటాం ఆ జబ్బుకి అంత ఖర్చు అవుతుందా లేదా, హాస్పిటల్ వాళ్ళు ఏమైనా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారా, ఇంతకన్నా బెటర్ ట్రీట్మెంట్ వీళ్ళకి ఏమన్నా అందుతుందా లేదా, ఇవన్నీ ఆలోచించిన తర్వాత వాళ్ళని సరి అయిన హాస్పిటల్కి సరి అయిన డాక్టర్ దగ్గరికి గైడ్ చేయటం, వాళ్ళకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళకు చికిత్సను అందించడం, ఇది మేము చేస్తున్నటువంటిది. ఆయన ఆదేశాను ప్రకారం మేము చేస్తున్నాం. మీ అంతటా మీరే అంటే ఎక్కడ ఎవరెవరికి సమస్య ఉందో వెతుక్కుని అన్నిటికీ అతీతంగా, పార్టీలకి, వ్యక్తులకి, నాయకులకి, అన్నిటికీ అతీతంగా. ఇప్పుడు ఒకటండి, ఒకసారి పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇచ్చేటువంటి ఒక అభిమాని, జన సైనికులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, సహాయం చేయాలా, ఇది అది హెల్ప్ చేయాలా, పాపం ఫండ్ రైజింగ్ చేస్తున్నారు, వాళ్ళ వంతు వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు, లక్షల్లో ఖర్చు. అది చూసిన వెంటనే సార్ దృష్టికి, కొన్ని సార్ దృష్టికి తీసుకెళ్తాం ఆయన దృష్టిలో పెట్టాలని. సార్ ఇలా ఉంది సార్ చెప్తే పార్టీలు అసలు ఆలోచనే తేవద్దు, జెన్యూనా, వాళ్ళకి సహాయం చేయగలమా, చేసే వెంటనే చేసాం, అందరూ వెరీ హ్యాపీ.